Hello viewers, welcome back to Skills On. Subscribe my channel and tap the bell icon for notifications. Hi, hello viewers, welcome back to Skills On. Andaru ela unnaru? Nenu chaala baagunnanu. Meerandaru kuda baagundalani korukuntunnanu. Ee roju enti Monica board toti mee munduku vachesindi anukuntunnara? Em ledandi. Pillaliki gaani peddaliki gaani general ga months lo enni days untayi ani anukongane పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం మనకి ఇలాగ ఫింగర్స్ ని చూపించి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అని ఇలా చెప్పేవాళ్ళు కదా ఇలా పైన ఎత్తుగా వస్తే అక్కడ 31 డేస్ ఉంటాయని ఇలా కిందగా వస్తే అందులో 30 డేస్ ఉంటాయని అలా నేర్చుకున్నాం మనం అలా కాకుండా పెద్దవాళ్ళకి గాని చిన్న వాళ్ళకి గాని చదువుకునే వాళ్ళకి గాని ఎవరికైనా కూడా అట్లానే గుర్తుండిపోయేలాగా చేయాలి అంటే నా దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం చూడండి A R J U N S E N R June Sen ఈ వర్డ్ ఒకటి గనుక మీరు గుర్తు పెట్టుకుంటే ఏ మంత్స్ లో ఎన్ని డేస్ ఉంటాయని తక్కం చెప్పేగలుగు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం చూడండి A R వచ్చేటప్పటికి ఏప్రిల్ J U N వచ్చేటప్పటికి జూన్ S వచ్చేటప్పటికి SE వచ్చి సెప్టెంబర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇస్ నవంబర్ ఓన్లీ 4 మంత్స్ అర్జున్ సేన్ లో AR ఫర్ ఏప్రిల్ JUN ఫర్ జూన్ SE ఫర్ సెప్టెంబర్ N ఫర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో కూడా మనకి 30 30 డేస్ మాత్రమే ఉంటాయి ఎన్ని డేస్ అండి 30 డేస్ మిగిలిన అన్ని నెలల్లో కూడా మనకి 31 డేస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చి జనరల్ గా అయితే 28 డేస్ ఉంటాయి అదే లీప్ ఇయర్ లో అయితే మనకి 29 డేస్ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఒక్క వర్డ్ ని గుర్తు పెట్టుకుంటే గనక ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఈ ట్రిక్ మీకు నచ్చింది కదా మరొక ట్రిక్ కూడా చెప్తాను ఇప్పుడు చూసేద్దాం మన నెక్స్ట్ ట్రిక్ వచ్చి ప్లానెట్స్ ట్రిక్ ప్లానెట్స్ 9 ప్లానెట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు కానీ దాన్ని వరుసగా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా మీకు ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను మీరు గనక ఒకే ఒక సెంటెన్స్ ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు ప్లానెట్స్ అన్ని కూడా వరుసగా మీరు రాయగలుగుతారు ఆ సెంటెన్స్ ఏంటో చూడండి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ us 9 ప్లానెట్స్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ us 9 ప్లానెట్స్ ఈ సెంటెన్స్ ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ లో వచ్చే ప్రతి వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ ఒక ప్లానెట్ నేమ్ తో వస్తుంది చూడండి మై లో ఉన్న ఎం కి వచ్చేసి మెర్క్యూరీ బి లో ఉన్న వి కి వచ్చేసి వీనస్ ఎడ్యుకేటెడ్ లో ఉన్న ఈ కి వచ్చి ఎర్త్ మదర్ లో ఉన్న ఎం కి వచ్చి మార్స్ జస్ట్ లో ఉన్న జే జూపిటర్ షోర్ లో ఉన్న ఎస్ సాటర్న్ అజ్ లో ఉన్న యు యురేనస్ నైన్ లో ఉన్న ఎన్ నెప్ట్యూన్ ప్లానెట్ ని చూపిస్తుంది నెక్స్ట్ లాస్ట్ లో ప్లానెట్ లో ఉన్న పి ప్లూటో అట్ ప్రెజెంట్ ఇదైతే లేదు మీరు దీని అయితే స్కిప్ చేసుకోవచ్చు జనరల్ గా మొత్తం 9 ప్లానెట్స్ వచ్చేటప్పటికి ఇది మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ us 9 ప్లానెట్స్ ఈ సెంటెన్స్ ని గుర్తు పెట్టుకుంటే చక్కగా వరుసగా మనం 9 ప్లానెట్స్ ని కూడా రాయగలుగుతాం చూడండి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో చూసారు కదా ఇవాళ మన రెండు ట్రిక్స్ ఈ ట్రిక్స్ మీకు ఎలా నచ్చాయో కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి వీడియో నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మోనికా కిషన్ సేయింగ్ బై బై